ఓం శాంతి ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు చంద్రఘంట దేవిని మనందరం కూడా ఆరాధిస్తాం పూజిస్తాం అలంకరిస్తాం దేవి దుర్గా ఈ యొక్క రూపంలో పది చేతులతో సింహ వాహిని అయి మనందరికీ దర్శనమిస్తుంటారు ఈ దేవి శిరస్సు పైన చంద్రుడి యొక్క ఆకారం ఘంటాకారంలో ఉంటుంది కాబట్టి చంద్రఘంటా దేవి అని మనం పిలుస్తాం ఈ దేవి అత్యంత శాంతి స్వభావురాలు అలాగే ఈ దేవి యొక్క స్వరూపం అన్ని ఆయుధాలతో పది చేతులలో మనం చూస్తాం ఖడ్గం ఉంది గద ఉంది శంకు చక్రం జపమాల ఉంది కమండలం ఉంది ఇలా అన్ని ఆయుధాలతో అలంకరింపబడి ఉంటుంది అలాగే సింహ వాహనం మీద విరాజిల్లి మనందరికీ దర్శనమిస్తారు ఈ దేవి ఇది శక్తి స్వరూపానికి గుర్తుగా మనం ఈ ఇవన్నిటితో అలంకరింపబడినటువంటి దేవిని మనం అందరం కూడా దర్శనం చేసుకుంటాం మనం నారి యొక్క మూడవ రూపాన్ని చంద్రగంటా దేవి యొక్క ప్రతి రూపంగా మనందరం చూస్తాం ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం ఆచరణ ద్వారా సిద్ధి ప్రాప్తి చేసుకున్నారో అప్పుడు పరిపూర్ణత అనేది వారి జీవితంలో లభించింది అందువల్లనే ఈ దేవి శిరస్సు పైన చంద్రుడి యొక్క ఆకారం అలా ఉంది ఎప్పుడైతే చంద్రుడు రోజు రోజుకి కూడా అమావాస్య నుంచి కళలు పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమి రోజుకొచ్చేసరికి వచ్చేసరికి పూర్ణ ఆ యొక్క గుండ్రంలో కొంత కూడా తక్కువ లేకుండా నిండుగా ఎప్పుడైతే చంద్రుడు వచ్చేస్తారో పూర్ణ చంద్రుడు పౌర్ణమి అంటాం అలా చంద్రఘంటాదేవి యొక్క స్వరూపం పూర్ణ చంద్రుడిలాగా లాగా శాంత స్వభావరాలు ఏ విధంగా పౌర్ణమి రోజు చంద్ర కిరణాలు పూర్తి చల్లదనాన్ని విశ్వమంతా వ్యాపింప చేస్తారు అలా ఈ దేవి యొక్క ఉపాసకులకు పరిపూర్ణమైనటువంటి శాంతిని ఈ దేవి ఇస్తూ ఉంటారు పౌర్ణమి రోజు ఎలా అయితే చంద్రుడుకి చెప్తారో పూర్తి కళలతో ఉన్నారు అంటే పదహారు కళలతో ఉన్నారు అమావాస్య రోజు నుంచి పదహైదు రోజులు ఒక్కొక్క కళ పెరిగి పెరిగి పూర్ణ చంద్రుడు పౌర్ణమి అంటాము అలా ఈ దేవి అన్ని కళలు అన్ని నైపుణ్యత ఏదైతే ప్రపంచంలో ఉన్నాయో అన్నీ విద్యలు అన్ని కళలు అన్నీ నైపుణ్యాలు అన్ని శక్తులు అన్ని గుణాలు ఇలా చెప్తూ పోతే అన్నిటిలో పరిపూర్ణతను పొందారు అన్ని శక్తులు వారిలో ఉన్నాయి పరిపూర్ణతతో సంపన్నంగా ఈ దేవి ఉన్నారు అందుకని చంద్రుడి యొక్క ఆ యొక్క శిరస్సుకి అలాంటి ఆకారం అనేది వారిలో ఉంది అందువలన ఈ దేవి యొక్క ఉపాసకులకు సదా దేవి ఏ విధంగా యుద్ధానికి సన్నద్దురాలే ఉంది అన్నట్లుగా వారి యొక్క కష్టాలని ఆ దేవి వెంటనే వచ్చి తీరుస్తారు చంద్రఘంటా దేవి అని మనం ఈ ఒక్కన్ని అన్ని ఈ ఆయుధాలు అస్త్రశస్త్రాల ద్వారా మనం తెలుసుకున్నాం ఆ దేవి యొక్క ఉపాసకులకు ఏ విధంగా దేవి సింహం యొక్క వాహనం మీద అధిరోహిస్తున్నారో అలాంటి సింహం లాంటి పరాక్రమము ఆ ఉపాసకులకు ప్రాప్తిస్తుంది ఈ యొక్క దేవి స్వభావంలో అంతే శాంత స్వభావరాలు అసుర శక్తిని సంహరణ చేసే దాంట్లో అత్యంత శక్తి స్వరూపిణి దేవి అందువలన చంద్రగంట దేవి యొక్క ఉపాసకులు ఒక ప్రత్యేక శక్తులతో ఉంటారు ఈ దేవి సదా సుగంధభరితంగా ఉంటారు ఈ దేవి యొక్క ఉపాసకులకు ఒక ఎక్కడైతే దేవి ఉపాసకులు ఉంటారో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని మనం భావిస్తాం ఈ దేవి ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం ఘోర తపస్య ద్వారా అన్ని సిద్ధుల్ని ప్రాప్తి చేసుకున్నారు నారి యొక్క మూడో రూపం ఎప్పుడైతే వారు జ్ఞాన సంపన్నం అవుతారో అప్పుడు ఏదైనా జీవితంలో ఎదుర్కొని దాంట్లో తక్షణమే విజయం ప్రాప్తి చేసుకునే శక్తి లభిస్తుంది అని చంద్రఘంటాదేవి మనకి సందేశాన్ని ఇస్తున్నారు అందువలన నారి ఎప్పుడైతే తన జీవితంలో పరిపూర్ణతను ప్రాప్తి చేసుకుంటారో పరిపూర్ణతకు ఒక చిహ్నమైంది శాంతి స్వభావం అలాగే పరిపూర్ణత యొక్క ఇంకొక చిహ్నమైంది పరిస్థితుల పైన విజయం పొందే దాంట్లో శక్తి స్వరూపం ఈ దేవి చాలా నమ్ర చిత్త వదనంతో మనకి దర్శనమిస్తారు అలాగే చాలా శాంతి స్వభావరాలై మనకి సాక్షాత్కరిస్తారు అదే సమయంలో అన్ని ఆయుధాలు ధరించి పరిపూర్ణత శక్తి స్వరూపిణి యొక్క దర్శనం కూడా మనకి చేయిస్తున్నారు ఎప్పుడైతే నారీ శక్తిని గౌరవిస్తామో అదే నారి పరిపూర్ణ సుశిక్షితురాలైనప్పుడు రాలైనప్పుడు ఆ ఇంటిని ఏ విధంగా చంద్రఘంటాదేవిని మనం ధ్యానిస్తాం చంద్రఘంటాదేవి యొక్క ఆరాధన వల్ల ఆ ఇంటిలో చెడు శక్తి ఉండదు చెడు ఆలోచనలు ఉండవు చెడు వాతావరణం ఉండదు దాని స్థానంలో ఆహ్లాదకరమైన ఆనందకరమైన శక్తితో కూడినటువంటి శాంతితో కూడినటువంటి చల్లటి గాలులు వీస్తాయి అటువంటి వాతావరణం ఉంటుంది ఏ విధంగా పౌర్ణమి చంద్రుడి కింద మనం ఉన్నప్పుడు ఎటువంటి ఆహ్లాదాన్ని సుఖాన్ని పొందుతాం ఈ దేవి చంద్రఘంటా దేవి యొక్క స్వరూపం సూచిస్తుంది అందువల్ల నారీ శక్తి ఎప్పుడైతే పరిపూర్ణతను పొందుతారో ఆ ఇంటిని అంటే రెండు కులాలని ఉద్ధరించగలరు ఒకటి పుట్టి ఇంటి వాళ్ళని అలాగే ఎక్కడైతే వారు వివాహం చేసుకుంటారో అట్ అక్కడ మెట్టి ఇంటిన వాళ్ళని కూడా అత్తగారి ఇంటి వాళ్ళని కూడా అనేక జన్మలకు వారిని అన్ని రకాలుగా వారిని పరిపూర్ణులుగా చేస్తారు ఉద్ధరిస్తారు అని మనమందరం కూడా విశ్వసిస్తాం అందువల్ల నారీ శక్తి యొక్క మూడో రూపమైంది ఆమె ఎప్పుడైతే పరిపూర్ణతను ప్రాప్తి చేసుకుంటారో వివాహమై వారు వెళ్తారు ఆ శాంతి యొక్క కిరణాలని వెదజల్లుతూ ఆ యొక్క ఇంటి వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా మారుస్తారు మనమందరం అనుకుంటాం ఏ ఇంటిలో అయితే స్త్రీ లేదో నారి లేదో ఆ ఇంట్లో ఎటువంటి కళ లేదు అందువల్లనే మనం ఇంటికి కొత్తగా కోడలు వచ్చినప్పుడు ఆమెని లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి కాలు పెట్టి వచ్చారు అని మనం పిలుస్తాము అలాగ ఆహ్వానిస్తాం కూడా లక్ష్మీ కళ వచ్చింది అంటాం అందువల్ల చంద్రఘంటాదేవి జగన్ జనని జగన్ మాత యొక్క మూడవ రూపం స్త్రీ యొక్క పరిపూర్ణ స్వరూపం వివాహిత అయి ఆమె రెండు కులాల వారిని ఉద్ధరిస్తూ అక్కడ ఒక శాంతితో కూడిన వాతావరణం అలాగే జీవితంలో అన్నిటినీ జయించగలిగేటువంటి శక్తి స్వరూపిణి అయి వారు వెళ్ళారు ఈ యొక్క స్వరూపం మనందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని ఇస్తుంది అలాంటి నారీ శక్తిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో పుట్టిన ఇల్లు అత్త ఇల్లు రెండూ కూడా ఎలా దేవి యొక్క ఉపాసకులకు లభిస్తుందో మనందరికీ కూడా ప్రాప్తి అవుతుంది ఎప్పుడైతే నారీ శక్తిని గౌరవిస్తారో ఆ దేవి దేవి మనకి సదా పరాక్రమాన్ని శక్తిని ప్రసాదిస్తుంటారు అలా మనం అందరం కూడా చెడు వాతావరణానికి దూరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని శక్తిని అలాగే చంద్రుడి లాంటి శీతలతని పొందొచ్చు ఈ దేవి ఘంటాకారంలో చంద్రుడు ఉన్నారు అందువల్ల చంద్రఘంటా దేవిని అని మనం పిలుస్తాము అంటాం ఈ యొక్క ఘంట మోగించినట్లుగా ఆ దేవి ఎప్పుడు వారి ఉపాసకులు పిలిచిన వెంటనే యుద్ధానికి సన్నద్ధురాలై ఉన్న కారణంగా వెంటనే వారిని రక్షిస్తారు అలా ఎప్పుడైతే నారీ శక్తి పరిపూర్ణత ప్రాప్తి చేసుకుంటారో వారు వెంటనే ఇంట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని వారు చంద్రఘంటా దేవి యొక్క ఆ స్వరూపంలో వారు పరిష్కరించుకోగలుగుతారు అలా వారు ఇంటి ప్రాంగణాన్ని శాంతితో శక్తితో నింపగలుగుతారు అందువల్ల ఈ యొక్క అస్త్రాలు ఈ యొక్క శస్త్రాలు ఆ దేవి స్వరూపంలో మనం చూస్తాం అలాంటి దుర్గా యొక్క మూడో రూపమే చంద్రఘంటాదేవి అందువల్ల మనం ఇప్పుడు కొన్ని క్షణాలు ఆ చంద్రఘంటాదేవిని ఆహ్వానిస్తాం మనస్సులో ఆ స్వరూపాన్ని తీసుకొచ్చుకొని ధ్యానిస్తాము అలాగే మన మనస్సుని కూడా అంతే శాంతి స్వభావంతో అదే సమయంలో అంతే శక్తి స్వరూపంలో మనల్ని మనం నింపుకుంటాం చంద్రఘంటాదేవి పరం శక్తి పరం శివుడి నుంచి ఆ పరబ్రహ్మం నుంచి పరిపూర్ణ శక్తి మనకిస్తున్నారు నేను కూడా వారి వార పుత్రికను పుత్రుడను సింహ సమానమైన పరాక్రమం ధైర్యం శక్తి సామర్థ్యాలని చంద్రుడి సమానమైన పదహారు కళలు జ్ఞానసూర్యుడైన పరమశివుడి సర్వశక్తులు నాలో నింపుకుంటున్నాను ఆ దేవి యొక్క సర్వ దీవెనలను నేను ఆత్మ ప్రాప్తి చేసుకున్నాను ఓం శాంతి ఓం శాంతి